Hi friends, welcome to SVR Tutorials, a knowledge hub. మన స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులోకి మనం వెళ్ళిపోదాం. హెల్పింగ్ వర్బ్స్ అనే చాప్టర్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మొత్తం 21 హెల్పింగ్ వర్బ్స్ మనం డీటెయిల్స్గా తెలుసుకున్నాం విత్ ఎగ్జాంపుల్స్తో పాటు. ఈరోజు మన కోర్సులో నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ గురించి మనం చూద్దాం. అదే హెల్పింగ్ వర్బ్ నెంబర్ 22. మన హెల్పింగ్ వర్బ్ పేరు వచ్చేసి విల్. సో విల్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి మనం చూద్దాం. ఈ విల్ జనరల్గా మనం వాడుతున్నప్పుడు చాలా సందర్భాల్లో మనం ఈ విల్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో ఈ సెంటెన్స్ ఫార్మేషన్ చాలా యూజ్ అవుతూ ఉంటుంది ఈ హెల్పింగ్ వర్బ్ అనేది. సో విల్ యాజ్ యూజువల్గా సో అటెన్షన్ అండ్ రూల్ చూద్దాం, చూడండి. So when to use this will, we should use will to indicate our future actions. అంటే భవిష్యత్తులో చేయబోయే పనులను తెలియచేయడానికి will అని చెప్తాం. అంటే ఫ్యూచర్లో చేయబోయే పనులు, ప్రెసెంట్ కాదు, బ్యాక్ కాదు, ఫ్యూచర్లో చేయబోయేది. సో అందుకే we should use will to indicate our future actions. భవిష్యత్తులో జరగబోయే పనులు తెలియచేయడానికి will అనే హెల్పింగ్ వర్బ్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫార్ములా చూద్దాం. ఎప్పటిలాగే ప్రతిదానికి ఫార్ములా ఉన్నట్టుగానే దీనికి కూడా సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. సో సబ్జెక్ట్స్ కూడా చూద్దాం, చూడండి. మొత్తం మనకున్న సబ్జెక్ట్స్లో మనం చూసినట్లయితే సో ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే సబ్జెక్ట్ తర్వాత విల్ వస్తుంది, లేదంటే హెల్పింగ్ వర్బ్ విల్ కన్నా ముందు సబ్జెక్ట్ వస్తుంది. ఐ విల్, యూ విల్, వీ విల్, దే విల్, హీ విల్, షీ విల్, ఇట్ విల్. ఇట్లా సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్. మనం ఇందాక మనం ఫార్ములా కూడా చూసుకున్నాం, సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. సో ఇక్కడికి వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్స్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇలా మనం సెంటెన్స్ని ఫామ్ చేసుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, చూడండి. ప్రతిదానికి మనకి ఫార్ములా కింద ఎగ్జాంపుల్ ఉంటుంది. ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఐ విల్ గో టు షాద్నగర్ టుమారో. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, విల్ అనేది హెల్పింగ్ వర్బ్, గో అనేది V1. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా విల్లో వచ్చినప్పుడు వెర్బ్ అనేది V1లోనే ఉండాలి, V2 V3లో రాకూడదు. ఆల్వేస్ V1లోనే ఉంటుంది. సో ఇక్కడ V1 వచ్చేసరికి గో, వెళ్ళటం అనేది ఒక పని. సో టు షాద్నగర్ టుమారో, ఐ విల్ గో టు షాద్నగర్ టుమారో, రేపు నేను షాద్నగర్ వెళ్తాను. సో ఎగ్జాంపుల్ నెంబర్ 2 చూద్దాం, చూడండి. సేమ్ ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఐ విల్ మీట్ యూ అంకుల్ నెక్స్ట్ సండే. నేను అంకుల్ని నెక్స్ట్ సండే కలుస్తాను. ఇక్కడ ఐ వచ్చేసరికి సబ్జెక్ట్, విల్ హెల్పింగ్ వర్బ్, V1 మీట్ కలవటం అనేది క్రియ, V1. యువర్ అంకుల్ నెక్స్ట్ సండే, మీ అంకుల్ని రేపు వచ్చే సండే కలుస్తాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. ఎగ్జాంపుల్ నెంబర్ 3కి వచ్చేసరికి ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. హీ విల్ కన్సల్ట్ ఏ డాక్టర్ టుమారో. అతను రేపు డాక్టర్ని కలుస్తాడు. ఇక్కడ హీ వచ్చేసరికి సబ్జెక్ట్, విల్ హెల్పింగ్ వర్బ్, కన్సల్ట్ అనేది V1, ఏ డాక్టర్ టుమారో అనేది ఎక్స్ట్రా వర్డ్స్ కింద వస్తుంది. సో నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ చూద్దాం, చూడండి. ఎగ్జాంపుల్ నెంబర్ 4 ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. దే విల్ గో టు అమెరికా నెక్స్ట్ ఇయర్. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అమెరికా వెళ్తారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. ఎగ్జాంపుల్ నెంబర్ 5 ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. హీ విల్ బికమ్ ఏ టీచర్ ఇన్ ఫ్యూచర్. అతను ఫ్యూచర్లో టీచర్ అవుతాడు. హీ అనేది సబ్జెక్ట్, విల్ అనేది హెల్పింగ్ వర్బ్, V1 అనేది బికమ్ అవటం, ఏ టీచర్ ఇన్ ఫ్యూచర్ అనేది ఎక్స్ట్రా వర్డ్స్ కింద వస్తుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. ఎగ్జాంపుల్ నెంబర్ 6 ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ విల్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. మనోహర్ విల్ ప్లే హిస్ ఫీజ్ టుమారో. మనోహర్ తన ఫీజుని రేపు పే చేస్తాడు. మనోహర్ అనేది సబ్జెక్ట్, విల్ అనేది హెల్పింగ్ వర్బ్, V1 ప్లే హిస్ ఫీజ్ టుమారో అనేది ఎక్స్ట్రా వర్డ్స్ కింద వస్తుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఎగ్జాంపుల్ నెంబర్ 7. ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఐ విల్ గివ్ యూ మనీ డే ఆఫ్టర్ టుమారో. నేను రేపు కాకుండా ఎల్లుండ, డే ఆఫ్టర్ టుమారో ఎల్లుండ నేను మీకు మనీ ఇస్తాను. ఐ అనేది సబ్జెక్ట్, విల్ అనేది హెల్పింగ్ వర్క్, V1 అనేది గివ్ ఇవ్వటం, యువర్ మనీ డే ఆఫ్టర్ టుమారో. ఐ విల్ గివ్ యూ మనీ డే ఆఫ్టర్ టుమారో. దీంట్లో మనం లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి అదే ఎగ్జాంపుల్ నెంబర్ 8. ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఐ విల్ ఇంట్రడ్యూస్ హిమ్ టుమారో. నేను అతను రేపు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఐ అనేది సబ్జెక్ట్, విల్ అనేది హెల్పింగ్ వర్క్, ఇంట్రడ్యూస్ అనేది V1, హిమ్ టుమారో ఎక్స్ట్రా వర్డ్. ఐ విల్ ఇంట్రడ్యూస్ హిమ్ టుమారో. ఇలా మనం ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు. వెరీ సింపుల్. విల్ అనేది అర్థం అవ్వాలి. భవిష్యత్తులో మనం చేయబోయే పనుల గురించి తెలియజేసేటప్పుడు మనం విల్ అనే హెల్పింగ్ వర్బ్ వాడతాము. ఆల్వేస్ విల్ వాడుతున్నప్పుడు వర్బ్ అనేది V1లో ఉండాలి. ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ అనుకున్నాం. అన్ని సబ్జెక్ట్స్ ప్లస్ విల్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ విల్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి మనం చూసాం విత్ ఎగ్జాంపుల్స్. ప్రాక్టీస్ చేసింది సో దట్ మీకు కూడా విల్ అనే హెల్పింగ్ వర్బ్ మీద మంచి కమాండింగ్ నాలెడ్జ్ వస్తుంది. థ్యాంక్ యూ.